మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మీడియా స్వేచ్ఛ ప్రజాస్వామ్య పరిరక్షణ ఈ రెండు అంశాల మీద ఇక్కడ చర్చా గోష్ఠి జరపడం కొంత బాధ అనిపించిన మనకు తప్పదు కాబట్టి ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది బుద్ధిజీవులుగా మన మీద ఉంది కాబట్టి ఇవాళ అంకురార్పణ జరిగినట్టుగా భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వేణుగోపాల్ గారు, సాదిక్ గారు, దీనికి అతిథిగా వచ్చినటువంటి రవీంద్ర రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రవి గారు, పాషం యాదగిరి గారు, శ్రావణ్ గారు, దయాకర్ గారు, యూసుఫ్ పాషా గారు, వేణు గారు, సురేష్ గారు, పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారం. మన హుజూరాబాద్ తర్వాత ప్రజానీకంలో మేధావుల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం, ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వం ప్రజల్ని ఎంత వేధించిందో, ఎంత వేదనకు గురి చేసిందో, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అపాసం చేసిందో మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది. ఒక మాటలో చెప్పాలంటే, ఉద్యమం ద్వారా వచ్చిన ఒక పార్టీ, చైతన్యం ద్వారా ఆశయాన్ని సాధించే ఒక నాయకుడు, అదే ఉద్యమాన్ని, అదే చైతన్యాన్ని ఎట్లా పాతరేసే ప్రయత్నం చేసిండు, ఎట్లా అపహాస్యం చేసే ప్రయత్నం చేసిండు, ప్రజల్ని ఎట్లా భయభ్రాంతకు గురి చేసిండు అనేది ఈ మధ్య చాలా ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని టీవీలు కావచ్చు, సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తూ ఉన్నాయి. ఇందులో సారథి గారు లేదా దాసరి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నప్పుడు, యూసుఫ్ బాబు మాట్లాడుతున్నప్పుడు గతం ఏముండే, ఇప్పుడేముండే అనేక విషయాలు చెప్పిండు. నేను ఆ జోలికి ఫోన్ కానీ, ఒక్కటి మాత్రం సత్యం, ఎప్పుడైతే రాజ్యం హక్కుల మీద దాడి చేస్తుందో, పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేస్తుందో, అది పతనం అంచనా ఉన్నట్టుగా మనం భావించాలి. సత్తా ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు, ప్రజలతో ఉన్నవాళ్ళు, ధర్మంగా పాలించేవాళ్ళు, న్యాయం కాంక్షించే వాళ్ళు ఎప్పుడు పనిచేయరు. ఇవన్నిటి మీద నమ్మకం లేని వాళ్ళే ఇట్లాంటి చిల్లర పని చేస్తారు. ఇవాళ చాలా రోజు జరుగుతుంది కానీ అది హుజూరాబాద్ ఎన్నికల తర్వాత బయటకు వచ్చింది. హుజూరాబాద్లో ఏం జరిగిందో నేను చూసినా, మీరందరూ కూడా వచ్చి దాన్ని అనుభవించారు. ఒక వ్యక్తి మీద ఒక వ్యవస్థ ఎంత కర్కశంగా, నీచంగా ఎన్ని రకాల కుట్రలు చేసి, ఏ రాజ్యాంగం అయితే ప్రజలకు ఏ రాజకీయ పార్టీని కొనసాగే స్వేచ్ఛ ఇచ్చిందో, ఏ భావాలను ఎక్స్ప్రెస్ చేస్తుంది స్వేచ్ఛ ఇచ్చిందో, ఆ రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని అక్కడ పాతరేసింది. రెండవది ఓటు హక్కు అనేది స్వయం హక్కు, స్వయం హక్కు.
అలాంటి ఓటు హక్కు మీద కూడా తనకున్నటువంటి స్వేచ్ఛను అరించి ఆ హక్కుని ఆ ఆత్మగౌరవాన్ని డబ్బుతో కొనుక్కునే ప్రయత్నం చేసింది, ప్రలోభపెట్టే ప్రయత్నం చేసింది, చివరికి ప్రభుత్వపరమైనటువంటి డబ్బుతో జీవులతో దాన్ని మార్చే ప్రయత్నం చేసింది. అవి సాధ్యం కాకపోతే భయపెట్టించింది. మీరు వేసే ఓటు మా దగ్గర టీవీలలో కనబడుతుంది, మీరు ఓటు వేసేటువంటి పోలింగ్ బూతులలో కెమెరాలు పెట్టినాం, ఆ కెమెరాలలో మీరు ఎవరు ఓటేస్తాం మాకు తెలుస్తుంది. ఒకవేళ నువ్వు ఓటేసినట్టు కనుక తెలిస్తే నువ్వు పెన్షన్ ధరవైతే నువ్వు పెన్షన్ పోతుంది, నువ్వు రైతు బంధు తీసుకున్న వాడితే రైతు బంధు పోతుంది, నీ కళ్యాణ లక్ష్మి కనుక తీసుకుంటే కళ్యాణ లక్ష్మి పోతుందని చెప్పి ఇట్లా ఎన్ని రకాల బెంజాలను అన్ని రకాల బెదిరించారు. ప్రభుత్వపరంగా ఉద్యోగి అయినా ప్రభుత్వ గౌరవ వేతనంతో పనిచేసిన వాళ్ళు చివరికి సీఏలు కూడా కావచ్చు, వాళ్ళు ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ ఆయాలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు, అంటే ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రభుత్వ అధికారి, అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి ఉద్యోగి, హానవంతో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఒక హుకుము జారీ చేసింది, మీరు తప్పకుండా ప్రభుత్వానికే అండగా ఉండాలి, ప్రభుత్వానికే ఓటు వేయించాలి, చివరికి కండువలు కప్పుకొని వాళ్ళ కండువలు కప్పుకొని ఇంటింటికి బొట్టు పెడుతూ ఊటెడుతుంది నీచాన్ని కూడా మనం ఫస్ట్ టైం చూసాం. నేను స్వయంగా అనుభవించింది, ఒక ఆర్టీసీ ఉద్యోగి 20 ఏళ్ళ బంధం కాబట్టి మానవ సంబంధాల్లో భాగంగా నాకు చేయి కలిపిపోయింది, ఆయన తీసుకుపోయి ఎక్కడ నోట్ ట్రాన్స్ఫర్ కొట్టింది. ఒక నాయకుడు ఉద్యోగసంగా నాయకుడు వచ్చి కలిసిపోయింది అన్న ఎట్లున్నామని చెప్పి, బంధుత్వాలు ఉంటాయి, ఫ్రెండ్షిప్ ఉంటుంది, మానవ సంబంధాలు ఉంటాయి, కలిసి మాట్లాడిపోయిన సస్పెండ్ చేసి పడేసి ఆయన. అంటే ప్రభుత్వ పరంగా ఏమాత్రం సంబంధం ఉన్నా వాళ్ళు కలిసిపోయినా దండం పెట్టినా చేయి కలిపినా వెంటనే ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చేటోళ్ళు, వాళ్ళు కౌన్సిల్ చేసేటోళ్ళు, చివరికి ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళని అయితే మీ కుటుంబ సభ్యులు కనుక ఆ పార్టీలో తిరిగినా వాళ్ళకు బొట్టు పెట్టినా వాళ్ళకు హారతి పెట్టినా మీ ఉద్యోగం ఊడిపోతుంది. అంటే చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుంది ఇట్లాంటి చిల్లర వేషాలు. ఒక్క నియోజకవర్గంలో వాళ్ళ లెక్క ప్రకారంగా ఆ నియోజకవర్గంలో ఒక్కొక్క ఓటు మీద ఖర్చు పెట్టిన డబ్బు 26,000 రూపాయలు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. అంటే 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, 4,000 కోట్ల రూపాయల దళిత బంధు చెక్కులు కావచ్చు, పాస్పుస్తకాలు కావచ్చు, రైతు బంధు రూపంలో కావచ్చు, లేదా గొర్రెల రూపంలో కావచ్చు, కుటుంబానికి ఒక 175,000 రూపాయలు చొప్పున కావచ్చు, ఇన్ని చేసిండు. అది ఇంకా గమ్మత్ ఏంటంటే కొన్ని చెప్పకూడదు, మన భాష కూడా మాట్లాడకూడదు. నువ్వు పలాని దగ్గర పుడితే పలాని ఆయన కోటి అనేటువంటి చర్చ కూడా పెట్టి అంటే గింత నికృష్టానికి. అంటే ఒక మాట చెప్పాలంటే మెదడున్నవాడు కానీ చైతన్యం ఉన్నవాడు కానీ ఆత్మగౌరవం కలిగినవాడు కానీ ప్రజాస్వామ్యం బతకాలని చెప్పి తపన పడేవాడు కానీ ప్రజల పక్షాన్ని నిలబడేవాడు కానీ ఉండకూడదు అని చెప్పి శాసించే నీచమైన ప్రయత్నాన్ని ఒడిగట్టిండు కేసీఆర్. దాంట్లో ధర్మం గెలిచింది, ప్రజలు గెలిచిండు, ఆత్మగౌరవం గెలిచింది, నియంతృత్వం అహంకారం ఓడిపోయింది. ఆ అహంకారం ఓడిపోయిన తర్వాత ఇవాళ మనకి ఇవన్నీ ప్రత్యేకంగా కనబడతా ఉన్నాయి. మీడియా పత్రికలు ఉన్నాయి, అన్ని రకాలకి అన్నీ కొనుక్కున్నారు వాళ్ళు. నాకు తెలిసి పార్టీకి ఒక పత్రిక చూసినాం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఒక పత్రిక కుంభకాశం చూసినాం,
का मेजारटी पत्र वाले वाल चत चूड़े मेजारटी टीवी वाल चत चूड़े तनक न्यक्त पैना तनक न्यक्त पैना इला क्यार्टर असासीनेट इवा प्रजाक्षेत्र दोष निपेटे प्रयत्न चो मैं चूसा वीलु वील ये यूट्यूब चानेल सोशल मीडिया इला दाने वाल इतर आत्मगौरव भंगम कल इतर हक अरे मरी वाले पनी नैने नाद रे टीवी चानेल मूड टीवी चानेल मूडो नागो टीवी चानेल रोज अदे पनी पद रोज पट ना चूचाई वंदल कोट्ल एकराल भूमि हाम पटा मिंगन चूचा मरी आ पत्र आये चत नाग पत्र नाग पत्र अभी नमस्ते तेलंगाणा कावच्छू अभी मन तेलंगाणा कावच्छू अभी इंकोक रे पेर्न चप्पा इला न्यूज चैनल कावच्छ मैं ना स्वेच्छ ने आरचित धर्मा पात्र मैं वाल गुर्त रे वाल गुर्त रे इवा अखड़ो इकड़ो पेगू अरे जर्नलिज्म धर्मा फोर्थ एस्टेट चो पत्र स्वेच्छनी कापड़कोवाली प्रजल पक्ष निकड़ो निबड़ उंटे आ पत्रिकीद उपाद मैं चूसा आ चानेल मीद उपाद चूसा का चलले इवा इकड़कोचे एनी यूट्यूब चानेल इकड़ वाली फस्ट कुछ प्रयत्न जो एन चाने वाणी एन पतकलो वाट को इक मिंदे एवरते अम्मू मेमिट निबड़े निबड़ो वाली एम चयब वीलूटी फस्ट बेदिस्ता बेदिंप भयपड़पते केस केस भयपड़पते ना मैं डीजीपी गार समाधान दी पोलीसले अभी एसओटीना अभी इंका इंके दलमोनी पोलिस पिकअप लेदा केसीआर गारी सొంత మనుషులు केसीआर गारी సొంత మనుషులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళ చుట్టాలు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంకా ఏ సంబంధమైనా కావచ్చు వాళ్ళు పికప్ చేస్తారా డీజీపీ గారు చెప్పాలి డీజీపీ గారు చెప్పాలి yes ఒక్కటి మాత్రం నేను కూడా అంటా ఉన్నాం ఎవరి క్యారెక్టర్ని అసాస్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు ప్రభుత్వ పత్రికలకు లేదు ప్రైవేట్ వాడికి లేదు కానీ కానీ దానికి ప్రజాసన్న బద్దంగా నోటీసులు ఇవ్వాలి నువ్వు చట్టపరంగా చర్య తీసుకోవాలి కానీ దొంగల్లాగా రూముల మీద పడి పికప్ చేసుకొని కుట్టే అధికారం ఎవరు ఇచ్చింది వాళ్ళు నగ్నంగా ఫోటోలు తీసేటువంటి అధికారం ఎవరు ఇచ్చింది ఇవాళ వాళ్ళ మీద జరుగుతుంది రేపు నీకు నచ్చనటువంటి రాజకీయ నాయకుల మీద కూడా చేస్తావు ఎవరన్నా ఈ సమాజం చల్లగుండాలని చెప్పి ప్రాణాలు తెగించి కుటుంబాలను ఏమైనా పడాలని చెప్పి ధైర్యం చేసి నిలబడేటువంటి వ్యక్తులు కూడా చేస్తావు గతంలో నక్సలైట్ల ఉద్యమాల పేరిటట్లయితే మనుషులు మాయం చేసిండో ఒక హింస ఈ ప్రాంతంలో జరిగిందో మళ్ళీ ఇవాళ అలాంటి హింసకు పాల్పడుతున్నా అని చెప్పి అనుమానాలు మాత్రం కలుగుతూ ఉన్నాయి కానీ ఈ నిర్బంధాన్ని ఈ దుర్మార్గాన్ని తట్టుకొని నిలబడే తెలంగాణ తట్టుకొని నిలబడే తెలంగాణ మళ్ళీ ఆ పిచ్చి పని ఎవరు చేసినా కూడా దాన్ని సహించడానికి భరించడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు ఈ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేస్తే 2020 వరకు ఈ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టింది కానీ అధికారం కట్టబెట్టింది వాళ్ళని వేధించడానికి కాదు ఒకసారి నీకు అధికారం కట్టబెట్టిన తర్వాత ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా మేలు కోసం పనిచేస్తారని చెప్పి అనుకుంటాం కానీ
కాని ప్రజలను వేధించడానికి ప్రజల కళ్ళను మట్టి కొట్టడానికి ప్రజా జీవితాల్లో ఇవల నిప్పులు పోయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావో ఇది మాత్రం ఇవాల భయానికి బయటికి రాకపోవచ్చు సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఆదేశిస్తారు చాలా మంది అనుకుంటే హైదరాబాద్లో 27వ తారీఖు వరకు అనుకున్నారు అబ్బా ఈ దెబ్బే గెలుస్తుంది కావచ్చు ఈ దుర్మార్గం గెలుస్తుంది కావచ్చు కానీ 30వ తారీఖున ఏం జరిగింది తన్ని తరిమి పట్టుకొని తన్ని తరిమి ఇదిరా మా చైతన్యం అని చెప్పి చెప్పగలిగింది రేపు కూడా తప్పకుండా రేపు కూడా ఇవాళ అధికారాన్ని కట్టబెడితే ఓ ధరణి రూపంలో ప్రజల కళ్ళను ఎట్లా మట్టి కొట్టిందో ఇవాళ రకరకాల పద్ధతులను ఎట్లయితే ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారో అవన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రభుత్వం యొక్క పని విధానాన్ని నిశ్చయంగా గమనిస్తూ ఉన్నారు కాకపోతే దుష్టులకు దూరంగా ఉండాలనేటువంటి సూత్రం ప్రకారంగా తాత్కాలికంగా వాళ్ళు కొంత సైలెంట్గా ఉండొచ్చు కానీ సందర్భం వచనం మాత్రం తప్పకుండా హుజరాబాద్ ఈ తీర్పు ఇచ్చిందో అదే తీర్పు యావత్ తెలంగాణ పునరావృతం కాబోతుంది నేను మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే పార్టీలకు కూడా పార్టీ నాయకులకు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ గాయనిక అయిందని చెప్పి మనం ఊరుకుంటే రేపు నీవంతు కూడా వస్తుంది ఆయన గడిపే కదా తొక్కిందని చెప్పి కనుక నువ్వు సైలెంట్గా మౌనంగా ఉంటే రేపు నీ గడప తొక్కేటువంటి ఆస్కారం ఉంటుంది కానీ బాగా అనిపించే అంశం ఏంటంటే ఎవరైతే ఇన్నాళ్ళుగా కొంతమంది చైతన్యవంతమని చెప్పి సంఘాల నాయకత్వమని చెప్పి ప్రోగ్రెసివ్ అని చెప్తున్నారు అలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వాల కొమ్ము కాసి ప్రభుత్వాలు గొప్ప అని చెప్పేటువంటి స్థాయికి దిగజారడం అనేటువంటిది మరి వాళ్ళు ఏం మేధావులో వాళ్ళు ఏం చేతేనేమో నాకు తెలియదు కానీ ఇన్ని సంవత్సరాలుగా నిర్మించుకున్నటువంటి ఇన్ని సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి ఆ గౌరవాన్ని మాత్రం మచ్చగలుగు ఇవాళ ఎన్ని సంవత్సరాలు నిలిచి ఉన్న వాళ్ళు నింపాలని కాదు కష్టకాలం వచ్చినప్పుడు తట్టుకొని నిలబడి ప్రజల పక్షం నిలబడేటువంటి గొప్పలు తప్ప వాళ్ళు గొప్పలు కాదు అందువల్ల మనం ఇంకా కొంతమంది భ్రమలు పెట్టుకొని గాయం కూడా చేస్తారా గిన్నె కూడా చేస్తారా ఇవన్నీ అక్కర్లేని సబ్జెక్టులు పార్టీలు ఏమైనా కావచ్చు సిద్ధాంతాలు ఏమైనా కావచ్చు మీ హోదాలు ఏమైనా కావచ్చు కానీ పత్రిక స్వేచ్ఛ పత్రిక కోసం కాదు పత్రిక స్వేచ్ఛ ప్రజల కోసం అనే విషయం మర్చిపోకండి పత్రిక స్వేచ్ఛను కోరడం అంటేనే ప్రజల స్వేచ్ఛను కోరినట్టు పత్రిక స్వేచ్ఛను కోరడం అంటేనే ప్రజాస్వామ్యాన్ని పాదుకొలిపే ప్రయత్నం చేస్తున్నట్టు అంతే తప్ప ఏదో జర్నలిస్టుల స్వేచ్ఛ ఇది పత్రిక స్వేచ్ఛ అది ప్రజాస్వామ్యంతో విడిది చూడలేమని కాబట్టి ఇవాళ హరించబడుతున్నది ప్రజల హక్కుల మీద దాడి జరుగుతూ ఉంది కాబట్టి ప్రజల స్వేచ్ఛను అందించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా సిద్ధాంతాలు పార్టీలు ఏవైనా ఈ గడ్డ పౌరుడిగా తప్పకుండా కాపాడుకోవడం సక్కినది మాలాంటి వాళ్ళం ఆ రోజు నాకు నేను ప్రత్యక్షంగా ఉన్నా నేను 2-2.5 గంటల దాకా నేను ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటున్నాను ఈ పోలీస్ స్టేషన్కి పోయిండు ఈ పోలీసులకు పోయిండు ఆ పోలీసులకు పోయిండు నేను ఒక మాజీ ఎమ్మెల్యే కూన స్టేషన్ కావాలి కానీ పంజగుట్ట పోలీసు అన్న పోయిరాపంటే పోయొచ్చింది వాళ్ళు బాలనగర్ పోలీసులు పోయిరామంటే పోయొచ్చింది వాళ్ళు పేట బైసరాబాద్ పోలీసులు పోమంటే పోయొచ్చింది కానీ వీళ్ళు తీసుకుపోయింది పోలీసు ఇళ్ళు పెట్టలేదు వీళ్ళు బయట పోలీసు స్టేషన్ కాంపౌండ్లోనే వేరే ఇళ్ళలో పెట్టి కొట్టింది వీళ్ళు ఆ అధికారులు కూడా ఎవరో మాకు తెలుసు ఇవాళ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం నేను ఎమ్మెల్యేగా ఉండవచ్చు వివిధ హోదాల్లో పనిచేసి ఉండవచ్చు కానీ పిరికి పందలు మాత్రం కాదు ఆ విషయం మర్చిపోకండి పిరికి పందలు మాత్రం కాదు మేము ఒకటే నిర్ణయించుకున్నాం సావుకైనా తెగిస్తాం కానీ హక్కులు మాత్రం కాపాడుకుని గుర్తుపెట్టుకో మేము కాదు కదా మీ జయజమ్మని గచ్చిన కూడా ఇట్లాంటి పిచ్చి పని జరగదు అనేకసార్లు చెప్పినా మేము తెలంగాణ ప్రజలు మత్తరిచ్చే వాళ్ళు కాదు మాయ చేసేవాళ్ళు కాదు వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు బరిగీసి కొట్టడే శక్తి కలిగిన వాళ్ళని చెప్పి వందసారి చెప్పినాము
ఆకలిన పరిస్థితి తెలంగాణ ఆత్మగౌరవం మాత్రం కోల్పోదని చెప్పినాం. గాబు మౌలిక సూత్రాన్ని మౌలిక స్వభావాన్ని ఇవాళ మర్చిపోయే ప్రయత్నం చేసినాం. నాకు కళ్ళారా నేను 20 ఏళ్ళు 14 సంవత్సరాల కాలం పాటు ఉద్యమంలో పనిచేస్తున్నాడు. మీ అందరితో కలిసి పనిచేస్తున్నాం మేము. మేము పోలీస్ జాగాలలో జర్నలిస్ట్ పంపించుకున్నాం మేము. మేము మాట్లాడిన మాటలు మీతో మాట్లాడించినాం మేము. మేము ప్రశ్నించిన జాగాలకు మేము పంపించి ప్రశ్నింపజేసినాం మేము. ఇవాళ ఈ ఇందిరా పార్క్ 100 టెంట్లతో వాళ్ళ వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నంలో మేము సంఘీభావం చెప్పినాం, మేము సంఘీభావం చెప్పినాం. ఇవాళ అలాంటి గడ్డ మీద ఆ చైతన్యాన్ని ఆ పోరాట స్ఫూర్తిని ఇవాళ లూటాన్ తీసుకొని అంచవేసే ప్రయత్నం జరుగుతుందో ఇది చెల్లదు కాక చెల్లదు. హుజరాబాద్ ఎట్లా చెంప చెల్లిమనిపించిందో రేపు తెలంగాణ కూడా చెంప చెల్లిమనిపిస్తుంది. ఇవాళ మనం ఐక్యంగా ఉందాం, ఐక్యంగా ఉందాం. చట్ట పరిధిలో తప్పకుండా మనకు చట్టాలు ఉన్నాయి, ఆ చట్ట పరిధిలో మనం రక్షించుకుంటూ ముందుకు పోదామని చెప్పి సంపూర్ణంగా మీకు ఏ ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పుడు కూడా మా వంతు సంఘీభావం మీకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు.